కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీలో బగ్గుమన్న విభేదాలు. మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్, రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జైరాం సమక్షంలోనే కుర్చీలు ఎత్తిన లీడర్స్. నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎమ్మెల్యేలతో అద్దార్ అనుచరుల మధ్య తీవ్ర వాగ్వివాదం. నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికపై ఇద్దరు నేతల మధ్య విభేదాలు. బాహాబాహికి దిగేందుకు సిద్ధమైన నేతలు. గత కొంతకాలంగా నందికొట్కూరు ఎమ్మెల్యే అద్దార్, సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య కొనసాగుతున్న విభేదాలు. ఇద్దరు నేతల మధ్య విభేదాలపై మంత్రులు చర్చిస్తూ ఉండగానే ఘర్షణకు దిగిన నేతలు. మంత్రులు బుగ్గన్న రాజేంద్ర, అనిల్ కుమార్ యాదవ్, గుమ్మనూరు జైరాం ఎమ్మెల్యేలు కలుగు చేసుకోవడంతో సద్దుమణిగిన వివాదం. ఈరోజు పంచాయతీ ఎన్నికల సందర్భంలో కర్నూలు జిల్లా మా పార్టీ శాసనసభ్యులు పెద్దలతోని చర్చించడానికి వచ్చాము. అందరితో కూడా సమావేశమయ్యాము. మంత్రులు, శాసనసభ్యులు, పెద్దలందరూ కూడా వచ్చారు. అన్నీ కూడా మాట్లాడాము. ఒకటి రెండు దగ్గర కొన్ని చిన్న చిన్న మా పార్టీలో చిన్న చిన్న ఉన్న మనస్పర్ధలు కూడా పెద్దలతో మాట్లాడి అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయడానికి వచ్చాం. అవన్నీ కూడా చేస్తున్నాం. రాజకీయ పార్టీ అనుకున్నప్పుడు మళ్ళీ ఆందోళన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ప్రజాదరణ ఎక్కువగా ఉండడంతో అందరికీ కూడా సర్పంచ్ పదవులు కావాలని అందరికీ ఆశ ఎక్కువగా ఉంటుంది, అవ్వాలని కోరుకుంటుంది. ఎందుకంటే పార్టీకి ప్రజాదరణ ఉంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఎంత పాపులారిటీ ఉంది కాబట్టి నాకు నేను సర్పంచ్ అవ్వాలి, నేను సర్పంచ్ ప్రజాసేవ చేయాలని కోరిక అందరిలో ఉంటుంది. కానీ ఎన్నికల్లో వచ్చి ఒకరికే సర్పంచి పోటీ చేసే అవకాశం ఎంతమంది గెలిచే అవకాశం ఒకరికి ఉంటుంది. అలాంటి నేపథ్యంలో పార్టీలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు, ఈ స్పర్ధలు ఉండకూడదు, ఒక సమయం తెలాలని చెప్పని మరి ఇవాళ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందులో ఒకటి రెండు దగ్గర ఇష్యూలు వచ్చినాయి, అవి ప్రజలు మా ముందుకు వచ్చాయి. వాటిని కూడా సార్ట్అవుట్ చేసి ఒకే విధంగా సమన్వయంతో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. 100% కూడా ఏదైతే శాసనసభ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో 100% ఈ జిల్లాలో వచ్చి శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందో అదే నేపథ్యంలో రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో కూడా 100% మా పార్టీ గెలుస్తుంది అనేది మా పెద్దలందరూ తాలూకా సమయంతో పనిచేసి గెలుస్తామనేది అభిప్రాయంగా తెలియజేస్తున్నాము.